హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అధినేతగా గ్రూప్ డి ఎవరైతే రాస్తున్నారో వారికి ది మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ తో మేము ముందుకు రావడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, తప్పుకోకుండా షూర్ షార్ట్ గా ఈ టాపిక్ నుంచి మీకు మినిమం లో మినిమం 1 క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. టాపిక్ మనం చూసుకున్నట్లయితే గనక 2020 సంవత్సరానికి గాను వివిధ సూచీలలో భారత్ యొక్క ర్యాంక్ అంటే వివిధ ఇండెక్స్ లో భారత్ యొక్క ర్యాంక్ అనేటువంటిది ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నామండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డే ప్రిపేర్ అవుతున్నారో ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్విజ్ అనేటువంటిది పోస్ట్ చేయడం జరుగుతుందండి మన ఛానల్ ద్వారా. ఇందులో చూసుకున్నట్లయితే గనక మీకు వేరియస్ క్వశ్చన్స్ అనేటువంటిది మీకు అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆప్షన్ వైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు టాపిక్ అనేటువంటి 2020 సంవత్సరంలో వివిధ సూచనలలో భారత్ యొక్క ర్యాంక్ సంబంధించినటువంటి వివరాలలోకి మనం వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్ లో పొందుకుంటారు. మొట్టమొదటి మనం చూసినట్లయితే కనుక గ్లోబల్ డెమోక్రసీ ఇండెక్స్ లో ఇండియా యొక్క ర్యాంక్ చూసుకున్నట్లయితే కనుక 51వ స్థానంలో ఉండడం జరిగిందండి. నెంబర్ 1 ప్లేస్ లో చూసుకున్నట్లయితే కనుక నార్వే ఉండడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో చూసుకున్నట్లయితే కనుక ఇండియా యొక్క ర్యాంక్ 40లో ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ లో అమెరికా ఉండడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సోషల్ మొబిలిటీ ఇండెక్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియా యొక్క ర్యాంక్ 76 అండి. ఫస్ట్ ప్లేస్ లో చూసుకున్నట్లయితే కనుక డెన్మార్క్ ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ యొక్క ర్యాంక్ 9లో ఉండడం జరిగిందండి. ఫస్ట్ లో స్వీడన్ ఉండడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియా 112వ స్థానంలో ఉండడం జరిగిందండి. 1వ స్థానంలో ఐస్లాండ్ ఉండడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇండియా 144వ స్థానంలో ఉండడం జరిగింది. ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇండియా 5వ స్థానంలో ఉండడం జరిగిందండి. జపాన్ 1వ స్థానంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అండి, ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇండియా ప్లేస్ మనం చూసుకున్నట్లయితే కనుక 84 అండి. జపాన్ ప్లేస్ చూసుకున్నట్లయితే నెంబర్ 1లో ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక స్మార్ట్ సిటీ ఇండెక్స్, ఈ స్మార్ట్ సిటీ ఇండెక్స్ మనం చూసుకున్నట్లయితే కనుక భారత్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ 85వ ప్లేస్ లో ఉండడం జరిగిందండి. ఇండియా సింగపూర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ లో ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో మనం చూసుకున్నట్లయితే భారత్ 116వ స్థానంలో ఉండడం జరిగిందండి. సింగపూర్ 1వ స్థానంలో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎకనామిక్ ఫ్రీడమ్ ఆఫ్ ద వరల్డ్ లో మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ 105వ స్థానంలో ఉండడం జరిగిందండి. హాంకాంగ్ చూసుకున్నట్లయితే కనుక మొదటి ప్లేస్ లో ఉండడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక దీన్ని ఎంఆర్ఐ అని అనడం జరుగుతుందండి. దీంట్లో భారత్ స్థానం చూసుకున్నట్లయితే 3వ ప్లేస్లో ఉండడం జరిగిందండి. ఫస్ట్ ప్లేస్ లో చైనా ఉండడం జరిగిందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారత్ యొక్క ర్యాంక్ 48 అండి. ఫస్ట్ ప్లేస్ లో స్విట్జర్లాండ్ ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లో మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ 117వ స్థానంలో ఉండడం జరిగిందండి. మొట్టమొదటి ప్లేస్ లో చూసుకున్నట్లయితే కనుక స్వీడన్ ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కనుక స్టార్టప్ ఇకోసిస్టమ్ ర్యాంకింగ్ లో మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ యొక్క స్థానం 23 అండి. ఫస్ట్ ప్లేస్ లో చూసుకున్నట్లయితే కనుక అమెరికా ఉండడం జరిగింది అనమాట అండి. వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ యొక్క స్థానం 43 అండి. ఫస్ట్ ప్లేస్ లో సింగపూర్ ఉండడం జరిగింది అనమాట. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ యొక్క స్థానం 168లో ఉండడం జరిగిందండి. డెన్మార్క్ యొక్క స్థానం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్లేస్ లో డెన్మార్క్ ఉండడం జరిగింది. 168వ ప్లేస్ లో ఇండియా ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ 74వ స్థానంలో ఉండడం జరిగిందండి. ఫస్ట్ ప్లేస్ లో స్వీడన్ ఉండడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్, ఇది కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ లో భారత్ యొక్క స్థానం 142లో ఉండడం జరిగిందండి. స్వీడన్ యొక్క స్థానం 1లో ఉండడం జరిగింది, అంటే ఫస్ట్ ప్లేస్ లో స్వీడన్ ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక హెరిటేషన్ ఫౌండేషన్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో మనం చూసుకున్నట్లయితే కనుక భారత్ యొక్క స్థానం 120 అండి.
సింగపూర్ యొక్క స్థానం ఫస్ట్ ప్లేస్ ఉండడం జరిగింది. అంటే ఫస్ట్ ప్లేస్లో సింగపూర్ ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అండి ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసి క్విజ్ అని చెప్పేసి నిన్నటి దిన మందు ఈ క్వశ్చన్ పోస్ట్ చేయడమైందండి. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేటువంటిది ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. దీనికి సంబంధించినటువంటి ఇండియా యొక్క ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే కనుక 94th ప్లేస్లో ఉండడం జరిగిందండి. ఫస్ట్ ప్లేస్లో చూసుకున్నట్లయితే కనుక బెలరూస్ ఉండడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదండి వివిధ ఇండెక్స్ లో భారత్ యొక్క ర్యాంక్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కనుక మీరు తప్పకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి, దానికి మీరు క్లిక్ చేసిన వెంటనే మీ పక్కన బెల్ ఐకాన్ పాపపోతుంది. అందులో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్ లో పొందుకోవడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్ లో ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నా లేకపోతే ఏదైనా కంటెంట్ సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ కావాలనుకున్నా కానీ మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే తప్పకోకుండా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మరి ప్రాముఖ్యంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ అదే రీతిగా గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకోకుండా వారికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.